భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్ యార్డులో తెరాసా రాజకీయం రైతులను రోడ్డు మీద అన్నం తినేలా చేసింది. రైతుల కొరకు కాంగ్రెస్ పార్టీ అన్నదానం ఏర్పాటు చేస్తే రాజకీయం చేసి అడ్డుకున్నారని కాంగ్రెస్ నాయకులు మార్కెట్ యార్డ్ ఎదుట ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కొత్త వ్యాపార మార్కెట్ యార్డులో యాసంగి ధాన్యం కొనుగోలు గత 15 రోజుల క్రితం ప్రారంభించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి యార్డును సందర్శించారు. అక్కడ రైతుల విన్నపం మేరకు అన్నదానం ఏర్పాటు చేయమని కోరగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఈ రోజు అన్నదానం ఏర్పాటు చేశారు. సరిగ్గా 1.5 నిమిషాలకు భువనగిరి కాంగ్రెస్ కార్యకర్తలు భోజనాలతో యార్డుకు వచ్చారు. ఈ సందర్భంలో మార్కెట్ యార్డును తాళం వేయడంతో తెరవాల్సిందిగా కోరగా ఎలాంటి అనుమతి లేకుండా భోజనాలు లోపలికి రావొద్దంటూ నిలిపివేశారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి మార్కెట్ చైర్మన్ గదిలోకి చొరబడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ కు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా చైర్మన్ లోపలికి అనుమతించకపోవడంతో రైతులతో కలిసి గేటు బయటే భోజనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెరాసా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం పెడితే తెరాసాకు చెడ్డ పేరు వస్తుందని దురుద్దేశంతో ఆకలితో ఉన్న రైతులకు అన్నం పెట్టలేకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాజరిక వ్యవస్థ నడిపిస్తున్నారు. రైతులు నోరు తెరిచి నిన్న మా అనిల్ కుమార్ రెడ్డి వచ్చి Thanks to all our esteemed customers for your kind support for making us to celebrate this successful Biryani's own family restaurant first anniversary celebrations. 15% discount on walk-in customers. We have home delivery, takeaway and outdoor catering facility. Our address: beside Surya Orthopedic Hospital, ECL Crossroad and Chakripuram Crossroad, Kushaiguda.